హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మాడపడుచు వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజైతే నోముకున్నారు. ఫస్ట్ వాళ్ళకి దీపావళి రోజు వీలు పడలేదు నోముకోవడానికి, కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజైతే నోముకున్నారు. పిల్లలందరూ అయితే మంచిగా షో ఆడుకుంటున్నారు, ఏం చక్కగా కూర్చొని మంచిగా ఆడుకుంటున్నారు. అందరం అన్ని పనుల్లో బిజీ బిజీగా ఉన్నాం. ఒకరు పూలు అల్లడము, ఒకరు ఇంట్లో వంట పని చేయడము, బయట ఇంకొక పని, ఎందరు ఉన్నా కానీ పని మాత్రము సాయంత్రం వరకు కంప్లీట్ కాలేదు. ఇక్కడైతే మేము అప్పాలు చేస్తున్నాము అమ్మవారి కోసం అని, పూజకు కావాలనేసి అందరం కలిసి అయితే చేస్తున్నాము. అది పసుపు ఉండాలన్నట్ట. మా చిన్న పెద్దన్న, పెద్దమ్మ ఎటు చూడు, పెద్దమ్మ మా పెద్దమ్మ. ఇక మా అక్క మొత్తం ఫుల్ బిజీ బిజీగా ఉన్నది, మొత్తం వర్క్ చేస్తాను జరుగు. మా చిన్నక్క వీడు ఇస్తాను నేనే అంటే ఎవరు అంటది. యూట్యూబ్ ఛానల్ ఎస్. ఏంటి అక్క కడుగుతాలా? క్లీన్ చేసి పుట్టు ఉంటుంది ఇప్పుడు. దాంట్లో దేవుడు ఉన్నాడా? తీసి చూపెడతారా? మీ దేవుని మాకు ఎందుకు చూపెట్టారు? చూస్తాను, చూపెట్టరు అదే చూపెడితే ఏమన్నా ఎత్తుకుపోతానా మేమేమన్నా? మీ దేవుని అన్నయ్య దేనికోసం అన్నయ్య? అది నోముకుండా దాని మీద పెడతారా? నోము దండలు నాకు మమ్మీ రాక్షసి ఎవరిని విశాల్, మీది ఏది కాకరాదేది? విద్య వినాయక పాద నమస్తే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సుమ ప్రభ సుర్విఘ్నం గురువే దేవ సర్వసాధు సర్వదే. కొన్ని నక్షత్రం సల్లం ఓం. కొన్ని నక్షత్రం చీర పట్టుకోండి, నేను నక్షత్రం అన్నుంటాం. ఓం సుఖాయ నమ, ఓ ఏకదంతాయ నమ, ఓ కపిలాయ నమ, ఒక జగన్నాయ నమ, ఓ లంబోదరాయ నమ, ఓ వికటాయ నమ, ఓ విఘ్ననాథాయ నమ, ఒక రజాయ నమ, ఓ ధూమకేతాయ నమ, ఒక రక్షాయ నమ. స్వామి ఓం శ్రీ కేదార్శ్వర పాద్యం పాద్యం సమర్పయామి. ఓం శ్రీ కేదార్శ్వర అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ కేదార్శ్వరాయ నమ. అచనీయం అచనీయం సమర్పయామి. నేనైతే ప్రతిసారి దీపావళికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేది, అమ్మ వాళ్ళకు కూడా నోములున్నాయి. కానీ ఈసారి నానమ్మ జరిగిపోవడం వల్ల ఈసారి వాళ్ళు నోముకోలేదు. సంవత్సరం చుట్టూ అంటారు కదా, సంవత్సరం పాటు ఏమీ పండుగలు చేసుకోకూడదు కదా. సో నేను మాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఈ వ్రతం అయితే అందరి ఇంట్లో ఒకేలాగా జరగదు, ఒక్కొక్కటి సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క రకంగా జరుగుతుంది. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.